అది కేవలం పట్టణానికి పరిమితమవుతుంది అనేటువంటి ఒక భావనతోని భావించడం జరిగింది. కానీ ఎప్పుడైతే అది నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందో ఈ మాస్టర్ ప్లాన్ విస్తరణ పరిసర గ్రామాల్లో కూడా ఇందులో చేర్పించబడి అందులో నుండి ఏదైతుందో రిక్రియేషన్ జోనే కానివ్వండి, పబ్లిక్ సెమీ పబ్లికే కానివ్వండి, అట్లాగే మిత్రుడు అన్నట్టు ఇండస్ట్రియల్ జోనే కానివ్వండి, ఇవన్నీ పేర్కొనబడంతో అక్కడ వాస్తవం ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ పబ్లిక్ సెమీ పబ్లికే కానివ్వండి, రిక్రియేషనే కానివ్వండి, ఇండస్ట్రీ జోనే కానివ్వండి, రైతుల భూములు ఏదైతే ఉందో వాళ్ళ యాజమాన్య హక్కులు కలిగి ఉంటున్నప్పటికీ వారి యొక్క హక్కులు ఏదైతే ఉందో అవి ఆంక్షలతో పరిమితం చేయబడతామని చెప్పంటాడు. వాటి వినియోగం అనేది రైతులు స్వేచ్ఛ లేకుండా అవుతుందని చెప్పంటాడు. రైతులకు ఏదైతే భూములు వినియోగంపై స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఉదాహరణ తిప్పనపేట ఇవాళ ఈ ఇండస్ట్రియల్ జోన్లో చేపించబడ్డటువంటి ఒక ఏదైతే భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రామానికి హద్దులు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయని చెప్పంటారు. రేపు గ్రామం ఒకటి విస్తరింపబడేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పంటారు. రేపు జగిత్యాల టౌన్కు ఏదైతే ఉందో ఒక విధంగా సమీపాలు ఉంటుందనే ఒక భావన ఎప్పుడైతే కలిగి ఉంటామో రేపు అది నివాసిత యోగ్యంగా మార్చబడే విధంగా రేపు గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, అట్లాగే అపార్ట్మెంట్స్ కల్చరే కానివ్వండి, ఇతరత్ర దేనికైనా వినియోగపడేట ఒక ఇండస్ట్రియల్ జోన్ పరిశ్రమలకు ఏదైతుందో వీళ్ళ నివాసిత ప్రాంతాలకు సమీపం ఉండకూడదు. ఇది వాస్తవం మనము గ్రామాలని మధ్య ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో హరితహారాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే వాస్తవంగా పర్యావరణాన్ని పరిరక్షించాలి, కాలుష్యాన్ని నివారింప చేయబడాలనే ఒక ఆలోచనతోనే ప్రభుత్వం ఏదైతుందో మనము ఈ పల్లె ప్రగతి కానీ ఈ హరితహారం ఏమైనా ప్రోత్సహిస్తుంది. ఒకవైపు ఏదైతుందో పర్యావరణ ప్రోత్సాహాన్ని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం తీసుకుంటూ గ్రామాల సమీపాన పరిశ్రమలు అనేటువంటి ఒక అంశం తెలివి తేవడంతో అసలు అక్కడ ఒక పరిశ్రమ ఏర్పడదంటే మొత్తం కాలుష్యం భయమైపోయి ఆ భూముల చెందినటువంటి ఒక యాజమాన్యమే కాదు పరిసర యాజమాన్యం ఉండేటువంటి ఒక భూముల వాళ్ళే కానీ నివాసిత ప్రాంతమే కానీ అంత కూడా కలుషితమైనటువంటి ఒక అవకాశం ఉందని చెప్పండి. అన్నింటికంటే ప్రమాదకరమైంది ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పండి. ఇలా ఇండస్ట్రియల్ జోన్ అనేది ఎప్పటికీ అన్నట్టు ఎక్కడో నివాసిత ప్రాంతానికి దూరంగా ఇద్దడిగా దాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా గ్రీన్ ట్రిబ్యునల్స్ అని ఉంటాయి అని చెప్పంటున్నాను. అట్లాగే ఇవాళ ఈ పబ్లిక్ సెమీ పబ్లిక్ ఇవాళ జగిత్యాల పట్టణ పరిధిలో ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి ఏదైతుందో గతంలో నోటిఫై చేయబడిన పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్సే వినియోగించకుండా రెసిడెన్షియల్ లొకాలిటీస్లో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తుంది. ఇవి నల్లగుట్ట పోయేదైతే పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ వచ్చిందని చెప్పండి. అట్లాగే రిక్రియేషన్ రిక్రియేషన్ అనేది వాస్తవం కూడా అవసరం, దాని గురించి భిన్నాభిప్రాయం ఉండదు. కానీ పట్టా భూములను పెట్టడం సరైనది కాదు. ఇలా సొంత యాజమాన్య హక్కులు కలిగి ఉండేటువంటి రైతాంగం ఏదైతుందో ఇలా రిక్రియేషన్ అనే వరకల్లా అది కేవలం పార్కులు ఆట స్థలాలు మాత్రమే వినియోగింపబడాలి. దాని విలువ వల్ల మన దగ్గర ఉదాహరణకు జగిత్యాల పరిసర గ్రామాలను ఎక్కడ చూసినా 10 లక్షల నుండి 20 లక్షల గుంట ఉంటుంది కనీసం చెప్పట్లేదు. 10 లక్షల నుండి 20 లక్షల గుంట అని చెప్పారంటే దాదాపు 5 నుండి 10 కోట్ల విలువ చేస్తే ఎక్కడ చెప్పచ్చు. అటువంటి 5 నుండి 10 కోట్ల విలువ చేసే భూములు ఏదైతుందో మీ 90% రేట్ డౌన్ అయిపోయి 10% పరిమితమైంది చెప్పండి. ఇదేమైనా దీన్ని ఏదైతుందో వాస్తవంగా ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మన తెర మీదకి వచ్చింది. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తెర మీద రావడంతో ఇవాళ ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు బేసిక్గా ఇవాళ మున్సిపల్ అధికారులు ఏదైతుందో మీరు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేసేటప్పుడు గూగుల్లో పరిశీలిస్తారే, గూగుల్లో పరిశీలించేటప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి వాటిని తీసి వాటిని మనం వినియోగించుకునే అవకాశం ఉందా చూడాలి. ప్రైవేట్ భూముల గురించి ప్రతిపాదించేటప్పుడు మాత్రం ఏదైతుందో అక్కడ విలువలు పరిగణలో తీసుకొని జాగ్రత్త పడాలని చెప్పండి. మళ్ళీ ఈ మాస్టర్ ప్లాన్ అనేది వీళ్ళ మొత్తం ఈ జగిత్యాల పట్టణ పరిసర గ్రామాలకు అందరికీ కూడా నోటిఫికేషన్ దాని ఈ ప్రభావం అట్లే ఉంటుంది. గంగాధర్
నువ్వొక్కసారి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడ తదుపరి దాని మీద నిర్ణయం కావాలి. నువ్వు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడకుంటే వేరు విషయం. చుట్టూ ఒక 8 గ్రామాలు అయితే మీకు తరూరుకి వెళ్ళి మొదలు పెడితే తరూరే కానీ నరసింగాపురం కానీ మోతే కానీ తిమ్మాపూర్ నగరంలో పుట్టే కానీ మన తిప్పలపేట గోపాల్లోపేట